రాత్రి విజయవాడలో ఒక చరిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతి వనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో, ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు, ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతి వనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో వెయ్యి ప్రయాసల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల. రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి, లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే, వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి, ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చేయాలి. అలా చేసిన రోజును మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరక పోతుంది. నేను చూస్తున్నా చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు, వాటన్నిటినీ పగలగొడుతున్నారు, వాటన్నిటి మీద దాడి చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా, ఏమిటి ఆటవిక రాజ్యం అని అడుగుతా ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మాణం చేసి ప్రారంభించారు, ఇవాళకి వెళ్ళినా జగన్ అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి పేరుంటుంది, పాల్గొట్టేస్తారా? మోడీ గారు వచ్చారు కాబట్టి పాల్గొట్టేస్తారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన సంఘటనలు చాలా ఉన్నాయి, అవన్నీ పగలగొట్టేస్తారా? పగలగొట్టేయాలా? ఏమిటి దారుణమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు మీకు కోపమా, లేక అంబేద్కర్ గారి విగ్రహం అంతెత్తున ఉందని ఓర్వలేని కోపమా, చెప్పాలి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ స్మృతివనంలోకి ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు, అది బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద, స్మృతివనం మీద దాడిగా భావించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ, ముఖ్యంగా అంబేద్కర్ విధానం పట్ల విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ప్రభుత్వం వెంటనే ఆ అక్షరాలను అక్కడ పునఃప్రతిష్ఠించాలి. లేకపోయినట్లయితే దీనికి కారకులైనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ చర్య తీసుకోవాలి, ప్రభుత్వం దీన్ని ఖండించాలి, ప్రభుత్వం దీన్ని పునరుద్ధరింపచేయాలి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 2 సంవత్సరాలు 2 మాసాలు అయిపోయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా దారి దోపిడీలాగా కిడ్నాపులు చేస్తున్నారు, లేదు దాడులు చేసి విగ్రహాలను పగలగొడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలేశారు, పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సుత్తులు పెట్టి కొడతా ఉన్నారు. ఏమిటిది అని అడిగితే హోంమంత్రి గారు మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, ఈ రెండే. మాట్లాడితే అధికంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే హోంమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప,
లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి, దుష్ట చర్యలను అరికట్టడానికి హోంమంత్రి గారు, హోం డిపార్ట్మెంటు లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే దీన్ని ప్రభుత్వం ఖండించాలి, దానితో పాటు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నేమును అక్కడ పునరుద్ధరింప చేయాలి. మీకు గిల్టీ లేకపోతే, మీరు అలా చేయకపోతే దానికి బాధ్యులు మీరేనని మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరికి వచ్చాం. ఈ నిరసనని మేము బహిరంగంగా తెలియపరుస్తున్నాం. దీని మీద తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నాం, కేసు రిజిస్టర్ చేయాలని కూడా కోరుతున్నాం.